మళ్ళా శబరిమలలో అయ్యప్ప స్వామి పోతే ఎక్కడ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? పైసలు నిధులు అడ్రస్ లేని అక్కడకు రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడదా? ముస్లింల పేద సమాజానికి ఏమైనా ఉపయోగపడదా? అది తీవ్రవాదులను తయారు చేసే సంస్థ, ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ. ఇస్లామిక్ దేశాలకే ఇష్టం లేని, వాళ్ళు ప్రోత్సహించని, వాళ్ళు పట్టించుకోని సంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది? మీ ఆలోచన ఏంది? వాళ్ళు ఏం దరఖాస్తు పెట్టుకున్నారు? తెలంగాణ ముస్లిం సమాజాన్ని సేవ చేస్తానారా? మత మార్పులు చేస్తానారా? ఉగ్రవాదులను పెంచి పోషిస్తానారా? ఏం చేస్తానని దరఖాస్తు పెట్టారు మీరు? మీకు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మతానికి సంబంధించిన వ్యక్తి సంస్థలకు నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఇస్లామిక్ దేశాలు ఈ సంస్థను ఎందుకు నిషేధించడో కనీసం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుందా? ఆగమాగం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దాన్ని సమర్థించుకుంటూ వద్దామని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇచ్చినాడు. చూపెట్టు వచ్చి పట్టుబడి పడిన లోలు కాలే. ఇప్పుడే సార్ దుకాణం స్టార్ట్ చేశారు వెళ్ళిగా, ఇప్పుడే స్టార్ట్ చేశారు దుకాణం. ఇక ఎక్కడ నుంచి ఎవరు వస్తారు? అది ఎందుకు సమావేశం యొక్క ఉద్దేశం ఏంది? ఏ దేశపోలు వస్తారు? ఏ రాష్ట్ర పోలు వస్తారు? తెలంగాణ రాష్ట్రానికి ఏ న్యాయం జరుగుతుంది దాని ద్వారా? ఏమీ ఆలోచించకుండా ఇలా తాత దగ్గర వీళ్ళు ఐదు దగ్గర జీర్మకలిస్తే కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లా ఇస్తారో ఇస్తారు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీకు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.